జూలై నెలలో గోదావరి ఉగ్ర రూపం దాల్చింది. భద్రాచలం వద్ద 70 అడుగుల మేరకు వరద నీరు ప్రవహిస్తూ గోదావరి పరివాహక ప్రాంతాలలో ప్రజలను కంటి మీద కునుకు లేకుండా చేసింది. వారం రోజుల పాటు గోదావరి ఉగ్ర రూపం కొనసాగా ఎగువ ప్రాంతాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో క్రమంగా గోదావరి నీటి మట్టం తగ్గుకుంటూ వచ్చింది. ఇక గోదావరి తగ్గుముఖం పట్టడంతో అమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్న పరివాహక ప్రాంతాల ప్రజలను మళ్లీ గోదావరి భయపెడుతుంది. భద్రాచలం వద్ద గోదావరి వరద మళ్లీ పెరుగుతుంది. ఎగువ ప్రాంతాల నుంచి పోటెత్తుతున్న వరద కారణంగా బుధవారం ఉదయం 5 గంటల నుంచి 49.3 అడుగుల వద్ద ఉన్న నీటి మట్టం ఉదయం 7 గంటల సమయానికి 49.8 అడుగులకు చేరింది. దీంతో అధికారులు 2వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రస్తుతం గోదావరి నదిలో 12 లక్షల క్యూసెక్ల వరద నీరు ప్రవహిస్తుంది. నీటి మట్టం 53 అడుగులు దాటితే 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. దీంతో గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తారు. ఇక ప్రతి ఏటా ఆగస్టులో గోదావరి ఉధృతి కొనసాగుతుంది. ఈసారి జూలై నెలలోనే గోదావరి వరద పోటెత్తింది. ఇక తాజాగా మళ్లీ గోదావరిలో వరద నీరు ప్రవాహం పెరుగుతుంది. ఇది ఇలా ఉంటే గోదావరి పరివాహక ప్రాంతాలు అధికారులు అప్రమత్తమయ్యారు. భద్రాచలం, చెర్ల, దుమ్మగూడెం, బూర్గంపాడు, సారపాక, అశ్వారావుపేట, పీనపాక, ఏడుళ్ల భయారం తదితర గ్రామాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కలెక్టర్ అనుదీప్ సూచించారు. ఇక గోదావరిలో వరద నీరు పెరిగే పక్షంలో పునరావాస కేంద్రాలకు తరలిరావాలని సూచించారు. ఏది ఏమైనా మళ్ళీ ఉభయ గోదావరి ఉగ్ర రూపం దాల్చే ఛాన్స్ ఉందని, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, గోదావరి చుట్టుపక్కల ప్రాంతాలు ఎవరున్నా కూడా అక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్లాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.